సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో అభాషణలతో సామాన్య ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతారని కొన్ని వార్తాకథనాలు రావడం జరిగింది. మా దగ్గర డిఎంహెచ్ఓ కొడచలం గారు ఉన్నారు, వాటి మాటలు తెలుసుకుందాం. సార్, ఈ మధ్యకాలంలో సూర్యాపేట జిల్లాలో అభాషణలు ఎక్కువ అవుతున్నాయి, మీరు కొన్ని హాస్పిటల్ కూడా సీజ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో అంటే ఒక 3 రోజుల క్రితం యక్షల నర్సింగ్ హోమ్ వణిజ హాస్పిటల్లో కూడా అభాషణ చేసుకొని నా భార్య ముచ్చెందిందనే ఉద్దేశంతో వాళ్ళు 1.8 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అసలు ఈ అభాషణ చేసిన తర్వాత మీరు నోటీసీలు ఇవ్వటమైంది, ఎందుకు హాస్పిటల్ సీజ్ చేయట్లేదు? క్వాలిఫైడ్ డాక్టర్లుగా ఆసుపత్రి నడిపే వైద్యులు ఉండడము, అబార్షన్ జరిగినట్లుగా మీరు చెప్పినట్లుగా పేపర్లోనో మీడియాలోనో రావడమైనా బయట ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చినా, అసలు జరిగింది ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా విచారణ నిమిత్తమే నిన్న రావడం జరిగింది. దాంట్లో ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ యాక్ట్కు ఉల్లంఘనగా కొన్ని జరిగినట్లుగా ఉండడం వల్ల వాటిపైన ఆ పాయింట్లపైన నోటీసు తయారు చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ అనేది సమాధానం 3 రోజుల్లో మనకు రావాలి. ఈ 3 రోజుల్లో సమాధానం అనేది సంతృప్తికరంగా ఉన్నట్లయితే, సంతృప్తి లేనట్లయితే యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుద్ది అనే విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బాధితులు ఏం చెప్తున్నారంటే, సూర్యాపేటలో ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారంటే, ఏ హాస్పిటల్ పైన చర్య తీసుకున్నా కూడా 2-3 రోజుల వరకే పరిమితం అవుతుంది, తర్వాత మాత్రం వాళ్ళు తృప్తికరమైనటువంటి సమాచారం అధికారులకు ఇస్తున్నారు. మళ్ళీ ఏదో విధంగా కూడా హాస్పిటల్ రీఓపెన్ చేస్తున్నారు, మళ్ళీ ఏదో విధంగా కూడా అభాషణలు అవుతున్నాయి అంటే దాని మీద మిస్పోతున్నారు. తృప్తికరమైన సమాధానం అంటే మెడికల్గా ఏ పద్ధతిలో సమస్య వచ్చింది, పరిష్కార మార్గం ఏమిటనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మరి మీరు అన్నట్లుగా సరే అభాషణలు జరుగుతున్నాయనే విషయం గత వారం 10 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, మనకందరికీ తెలిసిందే. అసలు ఏదేమైనా కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన, మరి యొక్క ఈ ఆరోగ్య శాఖ యొక్క ఆలోచన కూడా సూర్యాపేట జిల్లాలో సెక్స్ డిటర్మినేషన్ పైనైనా గర్భస్రావాల పైనైనా కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టి అవి కాకుండా చేయడానికి మాత్రం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి మేము ఆసుపత్రులు మీరు అన్నట్టుగా ఎక్కడైతే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో, క్వాలిఫికేషన్ లేకుండా అభాషణ చేసినట్లయితే మీరు అన్నట్టుగా మేము వెంట వెంటనే సీజ్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. అది మాకు తెలుసు, మీకు తెలుసు. ఎక్కడైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, డీజీఓ ఇలా స్త్రీల వైద్య నిపుణులు ఉన్న ఆసుపత్రుల్లో జరిగిన సంఘటనపై ముందుగా విచారణ చేస్తాం. సంఘటన కనుక అది అభార్షణే ఇంటెన్షనల్గా చేసినట్లయితే, అది అభార్షణే ఫీటల్ డిటర్మినేషన్ చేసిన తర్వాత చేసినట్లన్నట్టు తేలితే, అప్పుడు ఎవరినైనా కూడా మేము సహించం, ఎవరికైనా కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తామనే విషయాన్ని తెలియపరుస్తాం. చివరిగా సార్, ఇప్పుడు స్కానింగ్ సెంటర్ల మీద మీరు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నారు, అసలు వాళ్ళ మీద మీరు తనిఖీలు ఏ విధంగా ఉంది? తనిఖీలు అంటే మేము జనరల్గా ఏం చేస్తామంటే, రిజిస్ట్రేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి వస్తారు, అప్పుడు ఖచ్చితంగా మేము విజిట్ చేస్తాం స్కానింగ్ సెంటర్. ఆ తర్వాత మధ్య మధ్యలో కూడా నెలలో లేదా 2 నెలల్లో ఒకసారైనా 2 సార్లైనా కూడా మేము తనిఖీలు చేస్తూనే ఉన్నాం స్కానింగ్ సెంటర్ల పైన కూడా. కానీ ఈ మధ్యలో మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఇక్కడి స్కానింగ్ సెంటర్ల కాకుండా బయట ఖమ్మం నుంచి ఒక పోర్టబుల్ స్కానింగ్ సెంటర్ తీసుకువచ్చి ఒక రూమ్ అద్దెకు తీసుకొని చేస్తున్నట్లుగా పోలీసు యొక్క విచారణలో తేలింది. ఆ విషయం పేపర్కి రావడం, మీడియాకి రావడం కూడా జరిగింది, మేము కూడా చదవడం జరిగింది. ఆ పద్ధతిలో ఇక్కడ డిటర్మినేషన్ జరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉన్నది. మరి మీరు అన్నట్లుగా ఇక్కడ స్కానింగ్ సెంటర్ల పైన కూడా నిఘా అనేది పెడుతున్నాం. మరి ఎక్కడైనా జరిగినట్లుగా తోచినట్లయితే మా దృష్టికి వచ్చినా, మేము అబ్జర్వ్ చేసినా, మేము క్యాచ్ చేసినా కూడా వాళ్ళ కఠినమైన నిర్ణయం తీసుకుంటాం, కఠినమైన శిక్ష విధించడానికే ముందుకొస్తామే తప్ప వేరే ఉద్దేశం లేదనే విషయాన్ని ప్రజలకు తెలియపరుస్తున్నాం, మీడియాకు కూడా తెలియపరచడం జరుగుతాం. ఓకే. డిఎంహెచ్ఓ కోటచలం గారు మాట్లాడుతూ, స్కానింగ్ సెంటర్లు కానీ హాస్పిటల్ కానీ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే మాత్రం వారు ఎంతటి వారైనా ఉపేక్షించలేదు, కట్టమైన చీరలు చేపడతామని చెప్తున్నారు.